మనం ఇప్పటికీ ఎన్నో పార్టీలు చూసుంటాం. బర్త్డే పార్టీస్, మ్యారేజ్ పార్టీస్, ప్రమోషన్ పార్టీస్, న్యూ ఇయర్ పార్టీస్, ఫెస్టివల్ పార్టీస్, ఇంకా ఎన్నో కిట్టీ పార్టీస్ కూడా చూసుంటాం. అయితే వాటన్నిటికన్నా మించిపోయిన పార్టీయే ఈ రేవ్ పార్టీ. ఇంతకీ రేవ్ పార్టీలో ఏం జరుగుతుంది? అసలు ఇక్కడ ఏం చేస్తారు? ఈ పార్టీలు ఎలా చేస్తారు? ఇలాంటి రేవ్ పార్టీలు మనం చేసుకోకూడదు. చేసుకోకుండా అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడంలో తప్పు లేదు కదా. అందుకే ఈ రేవ్ పార్టీలో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం. రేవ్ పార్టీకి ఎంటర్ అవ్వాలంటే 50 లక్షలు పెట్టి ఎంటర్ అవ్వాలి. అంటే 50 లక్షల టికెట్ తో ఈ రేవ్ పార్టీలో సభ్యుడవ్వాలి. రేవ్ పార్టీలో మగ ఆడ వాళ్ళకి నో రూల్స్ నో లిమిట్స్, అంటే ఒక్కరికి కూడా ఎటువంటి రూల్స్ వర్తించవు, ఎటువంటి లిమిట్స్ కూడా ఉండవు. పూర్తి విచ్చలవిడిగా ఇక్కడ ఉండొచ్చు అన్న దానికి సూచనగా ఈ రేవ్ పార్టీ జరుగుతుంటుంది. రేవ్ పార్టీ ఏదో బర్త్డే పార్టీలా చిన్న పార్టీ అని అనుకుంటే మాత్రం పూర్తిగా పప్పులో కాలేసినట్టే. పబ్బుల్లో జరిగే వ్యవహారం చాలా మందికి తెలుసుంటుంది. సామాన్యుల ఇళ్లలో పార్టీల కంటే నాన్ వెజ్, మందు బాబులు లాంటివి ఎక్కువగా ఉండడం ఇక్కడ సర్వసామాన్యమైన విషయం. ఇక క్లబ్బుల్లోనూ పబ్బుల్లోనూ జరిగే తంతు కన్నా నెక్స్ట్ లెవెల్లో జరిగే తంతే ఈ రేవ్ పార్టీ. రకరకాల మద్యం బ్రాండ్లు, రకరకాలైన తినుబండారాలు, ఫుడ్స్, ముఖ్యంగా అమ్మాయిలు కూడా ఉంటారు అనే టాక్ ఉంది. అందుకే రేవ్ పార్టీ నెక్స్ట్ లెవెల్లో చేసుకుంటారు. చిందుతో పాటు డ్రగ్స్, విశృంఖల శృంగారం ప్రధానం అంటున్నారు. రేవ్ అనేది ఇంగ్లీష్ పదం, ఎక్సైట్మెంట్ అనే అర్థం ఇచ్చే పదం ఈ రేవ్. మరైతే ఈ పార్టీ కూడా ఎక్సైట్మెంట్ గా ఉంటుందని దీనికి రేవ్ పార్టీ అని పెట్టారు. ఈ రేవ్ పార్టీకి వెళ్లాలంటే 50 లక్షలు ఫీజు చెల్లించాలి. రేవ్ పార్టీకి వచ్చేవారి సంఖ్య 25% మగవాళ్ళు, 75% మహిళలు ఉంటారు. అంటే 100 మంది ఆహ్వానిస్తే వారిలో 25 మంది పురుషులు ఉంటారు, 75 మంది మహిళలు ఉంటారు. ఇక వీరందరికీ పార్టీ నిర్వహించే వాళ్ళు ముందుగానే వైద్య పరీక్షలు చేస్తారు. STD, ఎయిడ్స్ వంటి రోగాలు ఉన్న వారికి అనుమతి ఉండదు. ఇక ఒక్కసారి పార్టీలోకి ఎంటర్ అయ్యారంటే మొబైల్ స్విచ్ ఆఫ్ చేయాలి, కెమెరాలు తీసుకెళ్లకూడదు. అక్కడ సిసి కెమెరాలు అసలే ఉండవు. లోపల ఏం జరుగుతుందో బయట ప్రపంచానికి అస్సలు తెలియదు. ఇక రేవ్ పార్టీలో మందులు, డ్రగ్స్ తో పాటు విశృంగల శృంగారం కీలక పాత్ర వహిస్తుంది. ఈ పార్టీలన్నీ చాలా సీక్రెట్ గా జరుగుతాయి. అంటే సిటీకి బయట అవుట్స్కర్ట్స్ లో, అంటే నగర శివారు ప్రాంతంలో ఎవరికీ తెలియని ప్రాంతాన్ని ఎన్నుకొని అక్కడ ఈ రేవ్ పార్టీలని కండక్ట్ చేస్తూ ఉంటారు నిర్వాహకులు. అయితే ఈ పార్టీకి ఎవరు వస్తారు? ముఖ్యంగా సెలబ్రిటీలు, 2 తెలుగు రాష్ట్రాల సినీ, రాజకీయ, వ్యాపార, పారిశ్రామికవేత్తలు, వాళ్ళలో కొంతమంది ఈ రేవ్ పార్టీలకు హాజరవుతారు. ఈ పార్టీకి వచ్చే వారిలో అమ్మాయిలే ఎక్కువ. ఇక ఈ రేవ్ పార్టీలు లీగలా? కానే కాదు, ఈ రేవ్ పార్టీలన్నీ కూడా ఇల్లీగల్. ఇక ఈ పార్టీలో ఎవరు పడితే వారికి ఎంట్రీ ఉండదు. పార్టీకి ఎంతమంది రావాలో, ఎవరెవరు రావాలో అనేది ముందుగానే నిర్ణయిస్తారు. చివరి నిమిషంలో కొత్త వారికి అనుమతి ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వరు. చాలా తక్కువ సంఖ్యలో ఈ పార్టీలు జరుగుతుంటాయి. ఈ మధ్య కాలంలో బెంగళూరులో కూడా ఓ రేవ్ పార్టీ వెలుగులోకి వచ్చింది. ఇక ఈ పార్టీలో ఒక్కో అమ్మాయి 4-5 అబ్బాయిలతో శృంగారంలో పాల్గొంటుంది. రాత్రంతా మద్యం, డ్రగ్స్, శృంగారం, ఇక అదే పనిలో ఉంటారు. ఇక్కడ శృంగారం విచ్చలవిడిగా జరుగుతుంది. రకరకాల గ్రూపులుగా డివైడ్ అయ్యి విచ్చలవిడి శృంగారాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈ పార్టీకి వచ్చే వారికి ముందుగానే పూర్తి వివరాలు చెప్తారట. ఒక్కసారి పార్టీకి వచ్చాక దేనికి నో చెప్పకూడదు. అది అమ్మాయినా అబ్బాయినా, ఒక్క మాటలో చెప్పాలంటే చండాలమైన గలీజు పనులన్నీ ఇక్కడే జరుగుతాయి. అడ్డమైన ఇల్లీగల్ పనులకు రేవ్ పార్టీ అడ్డా అంటున్నారు. మరి ఇలాంటి నీచమైన రేవ్ పార్టీలకు సెలబ్రిటీలు ఎందుకు హాజరవుతారో వారి విజ్ఞతకే వదిలేద్దాం. ఇలాంటి రేవ్ పార్టీలు మీరు మాత్రం ఎప్పుడూ లైఫ్ లో తొలి దశలోనే దాన్ని తరిమేయండి. ఎందుకంటే ఇవన్నీ ఇల్లీగల్ పనులు. మంచి పనులు చేద్దాం, లీగల్ గా పైకొద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి, మీ వెల్ విషర్స్ కి షేర్ చేయండి. వాళ్ళు కూడా చూసి ఈ రేవ్ పార్టీలోని రహస్యాలు తెలుసుకుంటారు. కొత్త వారు ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మేరా భారత్ మహాన్. జై హింద్.